సంగారెడ్డి జిల్లాలోని రసాయన పరిశ్రమలో పేరుడు ఘటనపై విచారణ కొనసాగుతోంది అమోనియా రసాయనాల కారణంగానే పేరుల తీవ్రత పెరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు ఘటనపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి సహాయక చర్యల వేగవంతంతో పాటు క్షతగాత్రలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రులు అన్ని విధాలుగా అండగా ఉంటామని భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ శివార్లోని పరిశ్రమలో పేలుడు ఘటన తీవ్ర విషాదం నింపింది ఎస్బీ కెమికల్స్ పరిశ్రమలో బుధవారం సాయంత్రం సంభవించిన భారీ పేలుడులో జీఎం రవిశర్మతో పాటు పరిశ్రమలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న చందాపూర్ గ్రామానికి చెందిన విష్ణు బాయిలర్ సమీపంలో పనిచేస్తున్న బిహార్కి చెందిన మరో ముగ్గురు కూలీలు దుర్మరణం చెందారు పరిశ్రమలోని బాయిలర్లో ఉష్ణోగ్రత పెరగడం అధిక ఒత్తిడి పేలుడుకి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు ప్రమాదంలో మొత్తం ఐదుగురు మృతి చెందగా దాదాపు ఇరవై మందికి పైగా గాయపడ్డారు వారిలో కొందరిని సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి మరికొందరిని స్థానిక ఎంఎన్ఆర్ ఆస్పత్రిలో ఇంకొందరికి హైదరాబాద్ ఉస్మానియాలో చికిత్స అందిస్తున్నారు పరిశ్రమలో పేలుడు శబ్దం దాదాపు మూడు కిలోమీటర్లు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు ఘటన జరిగిన సమయంలో పరిశ్రమలో మొత్తం అరవై మంది ఉన్నట్లు తెలుస్తోంది బాయిలర్ పేలిన ప్రదేశంలో దాదాపు పదిహేను మంది పనిచేస్తుండగా దగ్గరగా ఉన్న వారంతా ప్రాణాలు కోల్పోయారు ఎస్పీ రూపేష్ తో పాటు అధికార బృందం జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు దాదాపు మూడు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు పరిశ్రమలో ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారు రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు వివరించారు గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని సీఎం ఆదేశించారు ప్రమాదంపై భారాస అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజేంద్ర సింహ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పరిశీలించారు ఎంఎన్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని దామోదర పరామర్శించారు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఆయన ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు మృతుల కుటుంబాలకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రులు భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడతామని తెలిపారు మృతదేహాల పోస్టుమార్టం కోసం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు సిద్దిలాల కింద రికొందరు కార్మికులు చిక్కుకొని ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు